అందరికీ నమస్కారం. మనకు పూర్ణిమ వస్తుంది కదా, దానిని మాఘ పూర్ణిమ అంటారు, మహామాఘి అని కూడా అంటారు. ఏడాదిలో వచ్చే పవిత్రమైన నాలుగు మాసాల్లో మాఘం ఒకటి. ఆషాఢం, కార్తీకం, మాఘం, వైశాఖం అనే ఈ పరంపరలో కార్తీకం మాఘ స్నానాలకు ప్రసిద్ధి మాఘమాసంలో సముద్ర స్నానం, నదీ స్నానం తప్పనిసరిగా చేస్తుంటారు. కార్తీకంలో దీపవ్రతాలు చేసినట్లే మాఘంలో స్నానవ్రతం చేయడం పురాణ ప్రసిద్ధిగా కనిపిస్తుంది. మాఘ పౌర్ణమిని మన వారు మహామాఘి అని కూడా అంటారు. మాఘమాసం, కార్తీక మాసం రెండూ పవిత్రమైన మాసాలే. శివకేశవులు ఇద్దరికీ ప్రీతికరమైనవే. అగము అంటే పాపము, మా అంటే పోగొట్టేది, పాపాలను నశింపచేసేది. మాఘమాసం వసంత పంచకమని పిలిచే ఐదు నెలలలో మాఘమాసం మొదటిది. ఈ మాసంలోనే రథసప్తమి, వసంత పంచమి వస్తాయి. మాఘమాసంలోనే సూర్యుడు కుంభ సంక్రమణం చేస్తాడు. పౌర్ణమి నాటికి చంద్రుడు ముఖా నక్షత్రంలో ఉంటాడు. ఇక మాఘమాసం అంటే శీతాకాలం పూర్తయి చిరు ఎండలు ప్రవేశించే రోజులు. మాఘ పౌర్ణమి మానసిక ఉల్లాసాన్ని కలిగించే రోజుగా కూడా ప్రసిద్ధి పొందింది. మన ధర్మాల్లో పవిత్ర తిథుల్లో ఆచరించవలసిన వాటిల్లో స్నానం తొలి నియమంగా చెబుతూ ఉంటారు. స్నానాలకు సంబంధించి మాఘ స్నానానికి ప్రత్యేకత కూడా ఉంది. మాఘమాసం శివకేశవులిద్దరికీ పవిత్రమే. కార్తీకంలో ఉపవాసం, మాఘంలో స్నానం గొప్ప ఫలితాన్ని కలిగిస్తాయని చెబుతుంటారు మన పెద్దలు. అందుకే మాఘమాసంలో చాలా చోట్ల చెరువులు, నదులు, కాలువల వద్ద మాత్రమే కాక సముద్రాల్లో కూడా పవిత్ర స్నానం చేసే భక్తులు కనిపిస్తూ ఉంటారు. మాఘే నిమగ్నాః సలిలే సుశీలే విముక్త పాపః త్రిదేవం ప్రయతి, అంటే మాఘమాసంలో పారే నీటి యందు నిలిచి మంచి మనస్తో స్నానం చేసి సూర్యునికి అర్ఘమిస్తే పాప విముక్తులై స్వర్గానికి చేరుకుంటారు అని ఈ శ్లోకానికి అర్థము. మాఘస్నాన వ్రతం అత్యంత ఫలితదాయకం. కోటి జన్మల పాపం సైతం మాఘస్నానం ప్రక్షాళన చేస్తుందని శాస్త్రం. ఏ మాసంలో అయినా స్నాన ఫలితాన్ని పొందాలంటే సమయాన్ని గుర్తించాలి. ఆకాశంలో నక్షత్రాలు ఉండగానే తెల్లవారుజామున స్నానం చేయటం ఉత్తమం. నక్షత్రాలు అదృశ్యమై సూర్యోదయం కాకముందే స్నానం చేయడం మధ్యమం. సూర్యోదయం తర్వాత చేసే స్నానం అధమం అన్నారు. అయితే కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందుగా మాఘమాసంలో సూర్యోదయం వేళలో స్నానం చేయాలని కొందరు భావిస్తున్నారు. కార్తీకంలో చంద్రకిరణాల శక్తి, మాఘంలో సూర్యుని లేత కిరణాల నుంచి వచ్చే శక్తి జలంతో సంపూర్ణంగా ఉన్నప్పుడే స్నానం చేయాలని పెద్దల సూచన. మాఘమాసంలో ప్రయాగాలో స్నానం, దానం, విష్ణు పూజ, హరికీర్తన చేస్తే కలిగే పుణ్యయోగం గురించి గోస్వామి తులసీదాసు అద్భుతంగా అభివర్ణించారు. మాఘమాసంలో సముద్ర స్నానం చేస్తే శ్రీహరి ఎంతో ప్రీతి పొందుతాడని పద్మపురాణంలో ఉత్తరఖండం వర్ణిస్తోంది. మాఘ పూర్ణిమ నాడు స్నానం చేయడంతో పాటు బ్రహ్మ వైవర్త పురాణం గ్రంథం దానం చేస్తే బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందంటారు. మహాభారతంలోని అనుశానిక పర్వం మాఘ అమావాస్య నాడు ప్రయాగాలో స్నానం చేస్తే 3,10,000 ఇతర తీర్థాలతో సమానమని, మాఘ అమావాస్య నాడు నల్లని నువ్వులు దానం చేస్తే నరక బాధ ఉండదని కూడా శాస్త్రం చెబుతుంది. ఏ మనుషులు స్వర్గలోకంలోనే ఉండాలని కోరుకుంటారో వారు మాఘమాసంలో రవి మకర రాశిలో ఉన్నప్పుడు తప్పనిసరిగా పవిత్ర స్నానం చేయాలి. మాఘమాసంలో ఎక్కడ స్నానం చేస్తున్నా ఆ నీటిని గంగాజలంగానే భావించాలి. పూర్వము నర్మదా నది తీరాన సువ్రతుడనే మహాపండితుడు నివసించేవాడు. 64 కళల్లో ఆరితేరినవాడు, విపరీతంగా ధనం ఆర్జించాడు. కానీ పరమలుబ్ధుడు, దాన ధర్మాలు చేసేవాడు కాదు, ఒక సత్కర్మ కూడా చెయ్యలేదు. ఓ రోజు రాత్రివేళ దొంగలు పడి అతని ఇంట్లోని సంపదనంతా దోచుకెళ్లారు. అప్పటికి పశ్చాత్తాపం కలిగింది. మాఘమాసంలో ప్రతి ఉదయం చేసే నదీ స్నానం వల్ల దినదినము చేసే పాపాలన్నీ నుంచి విముక్తి లభిస్తుందని
తాను ఒకప్పుడు చదివిన ఓ శ్లోకానికి అర్థం అప్పుడు గుర్తొచ్చింది. నదీ స్నాన ప్రభావాన్ని రోజులు రోజు నర్మదా నది ప్రాతకాలంలో స్నానం చేశాడు. 10వ రోజు స్నానం చేసి ఒడ్డుకు రాగానే చలి వల్ల దేహం బిగుసుకుపోయి ప్రాణం కోల్పోయాడు. అయితే మాఘ స్నానం మహిమ వల్ల దివ్య విమానం వచ్చి అతన్ని స్వర్గలోకానికి తీసుకెళ్ళింది. పిసినిగొట్టుతనంతో పోసుకున్న సంపద అతడిని అంటిపెట్టుకోలేదు, కానీ మాఘస్నాన స్నానం ఉత్తమ గతిని ఇచ్చింది. సముద్ర తీరాన క్షేత్రాలన్నీ మాఘ పౌర్ణమి నాడు భక్తజనులతో కిటకిటలాడుతాయి. సముద్ర స్నానానికి ఆ కా మా వై అంటే ఆషాఢ కార్తీక మాఘ వైశాఖ మాస పౌర్ణమి తిథులు శ్రేష్టం అంటారు. వీటిలో ఒకటైన మహామాఘి నాడు గంగా యమున సంగమ ప్రదేశాల్లో స్నానం చేయడం వల్ల మహాపాతక నివారణ కలుగుతుందని, సముద్ర స్నానం చేయడం కూడా గొప్ప ఫలాన్ని అనుగ్రహిస్తుందని, సముద్ర స్నానం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలున్నాయి. అభ్యంగ స్నానం చేయకూడదు, అంటే ఒంటికి నూనె రాసుకోకూడదు. సముద్రపు నీటిలో ఆచమనం చేయకూడదు. ఆచమనం విడిగా చేసి సముద్ర స్నానం ఆచరించాలి. అశౌచం ఉన్నప్పుడు సముద్రాన్ని తాకకూడదు. పౌర్ణమి గడియలు ఉండగా ఏ సమయంలోనైనా స్నానం చేయవచ్చు, కానీ సూర్యాస్తమయం తరువాత పనికిరాదు. సదాశివుని అర్ధాంగి సతీదేవి ఈ మాఘ పౌర్ణమి నాడే జన్మించింది. మాఘమాసంలోనే అమ్మవారు పార్వతీగా జన్మించి శివుని కోసం తపస్సు ప్రారంభించింది. మహామాఘి నాడు బ్రహ్మ వైవర్త పురాణాన్ని దానం చేస్తే బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు తిలదానం, తిల హోమం, తిల భక్షణం చేయాలంటారు. దుప్పట్లు, తైలం, వస్త్రాలు, చెప్పులు, గొడుగులు, నెయ్యి, బంగారం అన్నదానం చేయటం వల్ల నవగ్రహానుగ్రహం లభిస్తుంది. మహామాఘ పౌర్ణమి నాడు సువాసిని పూజ చేస్తే రాబోయే 7 జన్మలకు కూడా సౌభాగ్యం వర్ధిల్లుతుంది. అలాగే మాఘమాసంలో తెల్లని ముల్లంగి తినకూడదు. మహామాఘి నాడు గురు సూశ్రణ ఉపదేశం ఇక మంత్ర పురచరణ చక్కటి ఫలితాన్ని ఇస్తాయి. పితృదేవతలు చేసినట్లుగానే అష్టవసువులలో ఒకరు ఆజన్మ బ్రహ్మచారి అయిన భీష్మునికి మాఘ పౌర్ణమి నాడు తర్పణం చేస్తే మంచి సంతానం కలుగుతుంది. పౌర్ణమి ఉదయాన్నే మాధవ పూజ చేసి తిలలు కలిపిన చరువు అంటే అన్నంతో అష్టోత్తర శత హోమాలు చేయాలి. ఉండ్రాళ్ళు వాయనంగా ఇవ్వాలి. ఈ రోజున అమ్మవారిని ఉపవాసంతో ఆరాధించి పాయసం నివేదన చేయాలి. అందువల్ల సకల సౌభాగ్యాలు కలుగుతాయని పద్మపురాణం చెబుతుంది. ఇదండి మహామాఘి. ఎంతో అంటే కొన్ని వేల కోట్ల పుణ్య ఫలితాన్ని ఇచ్చే మహామాఘి. నా వివరణ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.